గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరికపూడి సమీపంలో రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అదృష్టవశాత్తు రెండు ప్రమాదాలలో కూడా ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఒక ప్రమాదంలో అదుపు తప్పిన అనంతపురం నుంచి విజయవాడ వెళుతున్న ప్రైవేటు బస్సు ఉదయం 6 గంటల సమయంలో బోల్తాపడింది. ఈ బస్సులో 30 మంది ప్రయాణిస్తుండగా ఒకరిద్దరికి మాత్రమే గాయాలు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. మరొక ఘటన ఉదయం 10 గంటల సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కూడా ఎటువంటి ప్రాణహాని జరగలేదు.